రాష్ట్రంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి నవరత్నాల ద్వారా చెప్పినవి చెప్పనివి కూడా అనేక పథకాలు అమలు చేస్తుంటే అది జీర్ణించుకోలేక చంద్రబాబు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నాడని ఏపీ కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం మండిపడ్డారు. కర్నూలు జిల్లా ఆలూరు మండలంలో ఏపీ మంత్రి జయరాం మీడియాతో మాట్లాడారు. ఎన్నికల కమిషన్ అడ్డుపెట్టుకుని చంద్రబాబు కనుసన్నల్లో నడిచే ఎన్నికల కమిషనర్ ద్వారా డ్రామాలాడుతున్నారని మంత్రి జయరాం విమర్శించారు. రాష్ట్రంలో అక్క చెల్లెమ్మలు సంక్రాంతి పండుగ 3 రోజులు జరుపుకుంటున్నారని, డిసెంబర్ 25వ తేదీన ఇంటి పట్టాల ద్వారా ఒక సంక్రాంతి పండుగ జరుపుకున్నారని, జనవరి 11వ తేదీన అమ్మఒడి ద్వారా మరొక సంక్రాంతి పండుగ జరుపుకుంటుంటే అది సహించలేక చంద్రబాబు ఎన్నికల కమిషన్ ద్వారా కుట్ర రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అడ్డుకోవడం కోసం చంద్రబాబు అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ఏ ఎలక్షన్ అయినా రాష్ట్రంలో విడుదల చేసినా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ జెండానే ఎగరేస్తాం తప్ప ఈ తెలుగుదేశం పార్టీ కానీ ఇతర పార్టీలు ఏమి నామరూపాలు లేకుండా ఎట్లా చేస్తారనేది నమ్మకంగా ఉన్నాము. ఏదేమైనా ఎలక్షన్ లో అక్క చెల్లెల 5 కోట్ల ప్రజలు మేము చేసిన మా పథకాలే, మా ముఖ్యమంత్రి చేపట్టిన ఈరోజు ఆ పథకాలే ఈరోజు మమ్మల్ని గెలిపిస్తుంది. 5 కోట్ల ప్రజలు కూడా మమ్మల్ని నమ్మి ఓటేస్తారని చెప్పేసి మరొకసారి చంద్రబాబు నాయుడికి సవాలు విసురుతాం. ఈరోజు ఈ ఎన్నికలతో నెక్స్ట్ రాబోయే ఎన్నికలు ఏది వచ్చినా కూడా మీ పార్టీ తుడుచుకోబెట్టి నాకు రూపాయలు లేకుండా దుర్మార్గంగా ఈరోజు మా నియోజకవర్గం అక్క చెల్లెమ్మలకి డబ్బులు రాకున్నట్ల వాళ్ళు 3వ సంక్రాంతి పండుగ జరుపుకోవాలని ఎంత సంతోషంగా ఉన్నారు. ఈరోజు చూడండి, ఇలాంటి గ్రామాలు ఇంకా ఆలూరు నియోజకవర్గంలో ఉన్న అన్ని పంచాయతీలతో కూడుకునే నియోజకవర్గం, అలాంటి గ్రామాలు ఎన్నో ఉన్నాయి. అక్క చెల్లెమ్మలకి ఈసారి 2వ అకౌంట్ లో మాకి అమ్మఒడి వస్తే మా పిల్లోడికి ఇంత బట్టలు తెచ్చుకొని, మా పిల్లోడికి చదువుకి ఇంత పెట్టుకొని సంక్రాంతి పండుగ బాగా జరుపుకోవాలని చెప్పేసి మంచి ఆనందంగా ఉంటే ఈ చంద్రబాబు ఆనందాన్ని ఉండలేక అక్క చెల్లెమ్మల్ని ఆనందంగా ఉండద్దంటే మీరు ఏడ్చండి అని చెప్పేసి ఈరోజు అక్క చెల్లెమ్మల్ని బాధ పెడుతున్నావు కదా చంద్రబాబు నాయుడు. ఈరోజు నీకు ఖచ్చితంగా ఈరోజు అక్క చెల్లెమ్మల్ని శాపనార్థం పడతారు. మననే 2019లో నీకు బుద్ధి చెప్పి 23 సీట్లకి నీ కేటాయించి నిన్ను తరలి కొట్టారు అక్క చెల్లెమ్మలు. ఈరోజు మరొకసారి ఈరోజు జనవరి 11వ తేదీ అన్ని గ్రామాల్లో ఉన్న అక్క చెల్లెమ్మలు నీకు శాపనార్థం పెట్టి